కోహెడ మండలం కూరెల గుట్టలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఉడతల సతీష్. అదేవిధంగా ప్రెస్ మరియు మీడియా మిత్రులకు, నాతో పాటు వచ్చేసిన ప్రతి ఒక్కరు భక్తులను కూడా, పేరుపునబాద్ నియోజకవర్గం కోహెడ మండలం సిద్దిపేట జిల్లా కూరెల్ల గ్రామం, తంగలపల్లి గ్రామం, గుండారెడ్డిపల్లి గ్రామం, అదేవిధంగా బసవాపూర్ గ్రామం, ఈ మూడింటి మధ్యలో సింగరాయ ప్రతాప సింగరాయ జాతర జరుగుతున్నది. ఈరోజు అమావాస్య, ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఈ జాతర జరుగుతుంది. ఇక్కడ పొద్దున 5 నుంచి మొదలుకొని సాయంత్రం 5 వరకు కూడా ఈ జాతర నడుస్తుంది. గత 6 నుంచి వెళ్ళి ప్రతి సంవత్సరం కూడా నేను జాతరకు రావడం జరుగుతున్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా ఉద్యమ నేత హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇచ్చినప్పటికెళ్ళి ఆ రోజు ఈ జాతర ఉంచలేపడానికి కూడా ప్రతి సంవత్సరం వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని నరసింహస్వామి రూపం ఉండేది. సింగరాయ ప్రతాప సింగరాయ నరసింహస్వామి రూపం ఉంటుంది. నరసింహస్వామిని దర్శనం చేసుకొని వెళ్ళడం జరుగుతున్నది. అయితే 5 కింద వచ్చినప్పటికీ ఇప్పుడు చూసుకుంటే చాలా భక్తి రద్దీ బాగా పెరిగిపోయింది ఇక్కడ. ఆ రోజు 2013 కూడా మీకు వచ్చినప్పుడు మాయంబడి కేవలం ఒక 10-15 మంది మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈరోజు చూసుకుంటే దాదాపు 100,000 పైన భక్తుల వల్ల ఈ యొక్క జాతరకు రావడం జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా భక్తులను కూడా కోరడం జరిగింది. మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ కావాల్సిన ఏర్పాటు ఒక్కరోజు కోసం ఏం చేయాలని అని కూడా చేస్తానికి సిద్ధంగా ఉన్నాను తెలియజేసుకుంటూ, ఆ నీళ్ళల్లో స్నానం చేసేదింటే ఏవైనా కానీ జబ్బులు ఉండేదింటే, ప్రత్యేకంగా మన స్కిన్కి సంబంధించిన జబ్బులు ఏమైనా ఉండాలంటే, శరీరానికి సంబంధించిన జబ్బులు ఏమైనా ఉండాలంటే అవన్నీ కూడా పోతాయి అని చెప్పి ఒక నమ్మకం కూడా చాలామందికి ఉందని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఇక్కడ ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడ వంకాయ కూర చాలా గొప్పగా ఇక్కడ చేసుకొని, వంకాయ కూర పులుసు చేసుకొని ఇక్కడ చాలామంది తిని భోజనం తినిపోతారు. ఇక్కడ వేరే వంటలు కూడా వండరు ఇక్కడ. అక్కడ ఆ విధంగా ఇవాళ ప్రతిసారి సింగరాయ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ప్రతాప సింగరాయ, ప్రతాప నరసింహస్వామి సింగరాయ జాతర అని చెప్పి కూడా దీనికి పేరు రావడం జరిగింది. మరి ఆ విధంగా ఇవాళ ఆ నరసింహస్వామిని మేమందరం కూడా కోరుకున్నాం ఏంటంటే, ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని విధాలా కూడా ముందుకు సాగి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, అదేవిధంగా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తప్పకుండా వారి యొక్క స్వామివారి కృప మా అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రతాప సింగరాయ సింగరాయ ప్రతాప నరసింహస్వామి సింగరాయ జాతరకు.